Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు నాయుడు అన్ని 420 తెలిసేట్లు ఈయన బెనామీలు ఉన్నారు 420 వాళ్ళు వీళ్ళు సాక్షి మీకు లేదా ముఖ్యమంత్రి గారి ఛానల్లో అవును సాక్షి మా ఛానలే మా ముఖ్యమంత్రిదే సాక్షి పేపర్లో కానీ టీవీలో కానీ రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టాం సాక్షి మాది కాదని మేము చెప్పలా సాక్షి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులది సాక్షి పేపర్ కానీ టీవీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది మాకు సంబంధించినటువంటి అయ్యి మేము దమ్ముగా రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకుని మేము వెళ్తున్నాం మీకు మళ్ళీ మీడియా ముసుకేసుకుని చంద్రబాబు నాయుడు సొమ్ముతో చంద్రబాబు నాయుడు బెనామీలను పెట్టుకుని దానికి మీడియా ముసుకేసి అదేదో మీడియా ప్రజల కోసం బతికినట్టు మేమేమి ఎక్కడా చెప్పలా మీకు దమ్ముంటే టీవీ ఫైవ్కి కానీ ఈనాడుకి కానీ ఆంధ్రజ్యోతికి కానీ చంద్రబాబు నాయుడు బొమ్మ పెట్టుకోండి మేము వాడి బినామీలమే చంద్రబాబు వేసేటువంటి ఎంగిల్ మెతుకులతోనే మేము టీవీ నడుపుకుంటున్నాం పేపర్లు నడుపుకుంటున్నాం కాబట్టి మాకు దైవం చంద్రబాబు నాయుడే కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారి డప్పు కొడతాం తెలుగుదేశం కోసమే పనిచేస్తామని చెప్పి మీకు దమ్ముంటే చెప్పండి సాక్షి చెప్తాండి సాక్షి పేపర్ మాదే సాక్షి టీవీ మాదే మా పార్టీకి సంబంధించిందే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిందే మేము దమ్ముగా ధైర్యంగా ఆయన బొమ్మ పెట్టుకుని నడుపుతున్నాం మీకెందుకు ఈ దొంగ బతుకు ఈ దొంగ బతుకు ఎందుకు పేపర్ల టీవీలు నడితే చంద్రబాబు నాయుడు డబ్బుతో పెట్టండి సిబిఐ బొమ్మ మీకు ఆ దమ్ము లేదు మీరు డైరెక్ట్ గా ఫైట్ చేయలేరు మీరంతా వెన్నుపోటే వెనక నుంచి పొడిచి పొడిచి ఎండి రావాలని పొడిచి చంపారు ఈరోజు పండగ చేసుకున్నారు ఎండి రావాలని పేరు మీద ఈ రాష్ట్ర ప్రజలను పొడిచి 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 చంపుతానే ఉన్నారు మళ్ళీ మీడియా ముసుకు తీయని మీ ముసుకో మీకు దమ్ముంటే మీ చేత కాదు మీరు 420 వెన్నుపోటు బ్యాచ్ మీది మీరు వెనక నుంచి తప్పించి ఎదరి నుంచి పొడవలేరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం రాజశేఖర రెడ్డి గారు రాజారెడ్డి గారి రక్తం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఎదురుకుండా వచ్చి ఏదైనా సరే గుండెల్లో చీల్చి మాట్లాడేటువంటి వ్యక్తి మీరు ఖర్జూర నాయుడు చంద్రబాబు నాయుడు మీ బ్యాచ్ అంతా కూడా 420 బ్యాచ్ 420 బ్లడ్ మీరు వెన్నుపోటు బ్లడ్ మీకు వెనక నుంచి ఎవడో ఒకటి ముసుకేసుకొచ్చి ముసుకువేరులాగా వెన్నుపోటు పొడిచి ఈ రాష్ట్రాన్ని నడిపేటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు చంద్రబాబు నాయుడు 420 ఎందుకో పనికిరాని చోట దద్దమ్మ ఎందుకో పనికిరానటువంటి 73 ఏళ్ల వయసు వచ్చి దేనికి కూర్చుని ఎక్కెక్కి ఏడవడానికి తప్పించి దేనికి పనికిరానటువంటి చోట దద్దమ్మ అని చెప్పి ఈ డబ్బా మీడియాకి ఈ తెలుగుదేశం పార్టీకి అర్థమైంది కాబట్టే ఈరోజు మళ్ళీ ఒకసారి ఎన్టీ రామారావు బొమ్మలు పెట్టుకుని ఎన్టీ రామారావు విగ్రహాలు పెట్టుకుని ఎన్టీ రామారావు పేరు మీద ఈ రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పడవాలి మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి దొంగ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నా చంద్రబాబు నాయుడు వాడు ఎన్టీఆర్ కొడుక ఎన్టీ రామారావు బ్లడ్ ఉందా చంద్రబాబులో అసలు ఎన్టీ రామారావు బతికుండగా ఎన్టీ రామారావు అంత మంచి వ్యక్తి అయితే వీళ్ళు చెప్పినట్టు ఎన్టీ రామారావు ప్రజల కోసమే జీవించినట్లయితే అసలు వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళే ప్రసక్తి ఎందుకు ఉంటుందో ఎన్టీ రామారావుని పార్టీలో సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏముంటుందో అంత మంచి వ్యక్తి అయితే ఆ ముఖ్యమంత్రి పదవిని దొంగతనం చేసి ఆ సీట్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఆయన చంపాల్సినటువంటి అవసరం ఏముంటుంది ఎన్టీ రామారావుకి వాళ్ళు ఎందుకు ద్రోహం చేశారు ఆయన పార్టీ అధ్యక్షుడికి ఎందుకు తీశారు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు ఎందుకు పొడిచారు ఆయన సరైనడు కాదనే కదా అప్పుడు చెప్పింది ఈరోజు చంద్రబాబు నాయుడు పనికిరానటువంటి వెధవని తెలిసేటప్పటికి మళ్ళీ ఎన్టీ రామారావు కావాల్సి వచ్చాడా
ఎన్టీ రామారావు పేరు మీద మళ్లీ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఈ గుంటనక్క వారసుడు లోకేష్ కి పార్టీని అప్పచెప్పి ఎన్టీ రామారావు కుటుంబ సభ్యుల్ని సర్వనాశనం చేసి వాళ్ళని రాష్ట్రం నుంచి వెళ్లకొట్టాలన్నటువంటి ప్రయత్నంలో భాగమే మళ్లీ ఎన్టీ రామారావు బొమ్మలో ఫోటోలు విగ్రహాలు పెట్టుకునే ఎన్టీ రామారావు అభిమానులతో మళ్లీ ఓటేంచుకుని ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రయత్నం. ఇది ఎన్టీ రామారావు కుటుంబాన్ని ఆరాధించి అభిమానించేటువంటి ప్రతి వ్యక్తికి కూడా తెలుసు. వీళ్ళు ఎన్టీ రామారావు నిజమైనటువంటి అభిమానులు. ఎన్టీ రామారావు దగ్గర ఏమి ఆశించకుండా ఆయన కుటుంబ సభ్యుల కోసం కుటుంబం కోసం ప్రాకులాడేటువంటి ప్రతి అభిమాని కూడా ఈ పార్టీకి చంద్రబాబు నాయుడు శని, చంద్రబాబు నాయుడు కొడుకు శని వదిలేదాకా ఆ పార్టీని ఓడించే బాధ్యత వాళ్లే. మేమే బుధస్కంధాల మీద వేసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు అనాథలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ పందికొక్కు, ఈ గుంటనక్క చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళని సర్వనాశనం చేసి ఆర్థికంగా అధికారికంగా అన్నీ కూడా దోచుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్టీ రామారావు కుటుంబాన్ని అభిమానించేటువంటి ఏ వ్యక్తి కూడా ఈ గుంటనక్క చేతిలో పార్టీ ఉండగా ఎట్టి పరిస్థితి దాన్ని గెలవలేరు.